కరోనా నేపథ్యంలో మన పాఠశాలలో అనేక సార్లు డ్రై రేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డ్రై రేషన్ ఇవ్వడానికి గాను మన పాఠశాలకి అనేక సార్లు బియ్యం అనేది అలాట్ కావడం జరిగింది. మనకు పాఠశాల జరిగే రోజుల్లో అయితే మనకు వచ్చిన బియ్యం యొక్క వివరాలను వెంటనే నమోదు చేసుకునే వారం. కానీ మధ్యలో సెలవులు రావడం వల్ల అప్పుడప్పుడు వివరాలు మర్చిపోయే అవకాశం ఉంది. ఈ వీడియో ద్వారా మనం మన పాఠశాలకు ఏ నెలలో ఎన్ని బియ్యం కేటాయించబడ్డాయో తెలుసుకునే విధానం గురించి చూద్దాం. బియ్యం వివరాలను తెలుసుకునే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం గూగుల్ని ఓపెన్ చేసుకుని దానిలో MDM రైస్ అలాట్మెంట్ అని టైప్ చేసి సెర్చ్ చేసుకుంటే సెర్చ్ రిజల్ట్స్లో పైభాగాన్ని ఈ విధంగా కనబడుతుంది. స్కూల్ వైజ్ MDM ఎలకేషన్ రిపోర్ట్ SCM అని కనబడుతుంది. దానిపైన క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే మనకు ఏ నెలలో బియ్యం వివరాలు కావాలో ఆ నెల, సంవత్సరం, జిల్లా మరియు మండలం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గమనిస్తే స్కూల్ వైజ్ MDM ఎలకేషన్ అండ్ CB ఎట్ స్కూల్ అని కనబడుతుంది. దానికి ఎడం వైపున అలాట్మెంట్ మంత్ అని ఉన్నది. నేను సెప్టెంబర్ మంత్ ఎంపిక చేసుకున్నాను. దాని ప్రక్కనే అలాట్మెంట్ ఇయర్ అని ఉన్నది, 2020 ఎంపిక చేసుకున్నాను. సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని ఉన్నది, నేను గుంటూరు జిల్లాని ఎంపిక చేసుకుంటున్నాను. దానికి కుడి ప్రక్కనే మండల్ కూడా ఎంపిక చేసుకోమంటుంది. అలా మండల్ నేను బెల్లంకొండ ఎంపిక చేసుకుంటున్నాను. ఇలా ఎంపిక చేస్తే ఆ బెల్లంకొండ మండలంలోని అన్ని స్కూల్స్ యొక్క రైస్ అలాట్మెంట్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ గమనిస్తే పైన ఒక టేబుల్ కనబడుతుంది. ఆ టేబుల్కి దిగువ భాగాన బెల్లంకొండ మండలంలోని అన్ని స్కూల్స్ యొక్క రైస్ అలాట్మెంట్ డేటా కనబడుతుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే మొదటి వరుసలో MPPS బెల్లంకొండ అనే స్కూల్ ఉన్నది. ఆ స్కూల్కి 1 నుంచి 5 తరగతుల దాకా ఉన్న విద్యార్థుల కోసం 239 కిలోల 400 గ్రాములు అనేది ఆ పనిదినాలను బట్టి అలాట్ అయ్యాయి. అయితే వారు ఆల్రెడీ గత నెలలో వారి దగ్గర ఉన్న బ్యాలెన్సు 50 కేజీల 400 గ్రాములుగా చూపించారు. అందువల్ల ఆ 239 కేజీలో 50 కేజీల 400ని మినహాయించి వారికి 189 కేజీలు అనేది అలాట్ కావడం జరిగింది. మనం మరొక స్కూల్ని గమనిద్దాం. ఈ లిస్టులో మూడవ స్కూల్ అయినటువంటి MPPS గంగిరెడ్డిపాలెం స్కూల్ని గమనిద్దాం. వారికి వారి రోలు పనిదినాల ప్రకారం 148 కేజీల 200 గ్రాములు అవసరం. అయితే గత నెలలో వారు -46 కేజీల 800 గ్రాములు లోటు చూపించడం వల్ల వారికి 195 కేజీలు అనేవి అలాట్ కావడం జరిగింది. ఎవరైనా బియ్యం అదనంగా కావాలంటే మైనస్ చూపిస్తే వాళ్ళకి ఎక్కువ మొత్తంలో బియ్యం అలాట్ అయ్యేదానికి అవకాశం ఉంది. నేను బ్యాక్ వచ్చి మరొక నెలకు సంబంధించిన రైస్ అలాట్మెంట్ను గమనిస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను సెప్టెంబర్కు బదులుగా నవంబర్ నెలను ఎంపిక చేసుకుంటున్నాను. అప్పుడు ఏం జరుగుతుందో గమనిద్దాం. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, అదేవిధంగా మండలాన్ని కూడా ఎంపిక చేసుకున్నాను. ఇప్పుడు గనక మనం గమనించినట్టయితే మనకి నో డేటా ఫౌండ్ ఫర్ దిస్ మంత్, అంటే ఇప్పుడు జరుగుతున్నదే నవంబర్ నెల కనుక ఈ నవంబర్ నెలకి ఇంకా అలాట్మెంట్ జరగలేదు కనుక అలా వచ్చిందన్నమాట. ఈ విధంగా రైస్ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి. కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ పొందండి. ధన్యవాదాలు.